ఏపీలో చంద్రబాబు మార్క్ పాలన టార్గెట్ 100 డేస్. గత ప్రభుత్వ పాలనకు భిన్నమైన విధానాలు, అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా ప్రక్షాళన. ఎస్, 100 రోజుల పాలన ప్రణాళికపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. ప్రతి శాఖలో తనదైన మార్కు కనిపించేలా సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడంతో పాలనలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది అధికార యంత్రాంగం. ఇంతకీ కూటమి సర్కార్ 100 రోజుల యాక్షన్ ప్లాన్ టార్గెట్ ఏంటి? ఆ యాక్షన్ ప్లాన్ కు ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది? ఏపీ సీఎం చంద్రబాబు గేర్ మారుస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో అనూహ్య రీతిలో గ్రాండ్ విక్టరీ కొట్టిన కూటమి సర్కార్ తమ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కసరత్తు చేస్తోంది. ఆ మేరకు మొదటి రోజు నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తూ 100 రోజుల యాక్షన్ ప్లాన్ పై ఫోకస్ పెట్టింది. పాలనలో సమూల మార్పులు తెచ్చేలా అధికార యంత్రాంగానికి ఆదేశాలిచ్చింది. ప్రధానంగా గత ప్రభుత్వ తప్పిదాలను 100 రోజుల్లోనే సరిదిద్దేలా చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి స్పష్టమైన సంకేతాలతో అన్ని శాఖలు దాదాపు లక్ష్యాలను చేరుకునేలా వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఆ యాక్షన్ ప్లాన్ కు గడువు 26 రోజులు మాత్రమే ఉండడంతో మరోసారి అన్ని శాఖలను అలర్ట్ చేశారు సీఎం చంద్రబాబు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల అమలుపైన పలు సూచనలు చేశారు. దాంతో 100 రోజుల ప్రణాళికకు సంబంధించిన కీలక ప్రతిపాదనలను వివిధ శాఖలు ఇప్పటికే ప్రభుత్వానికి పంపాయి. 2 నెలలుగా నిరంతరం అన్ని శాఖలను సమీక్షించిన సీఎం చంద్రబాబు ఆయా రివ్యూల్లోనే 100 రోజుల ప్రతిపాదనలపై స్పష్టత ఇవ్వడంతో అధికార యంత్రాంగం స్పీడ్ పెంచింది. ప్రధానంగా గంజాయి, డ్రగ్స్ నియంత్రణ, రాజధాని అమరావతిపై స్పెషల్ ఫోకస్, వ్యవసాయ శాఖపై దృష్టి, విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించడం, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కు యుద్ధ ప్రాతిపదికన భూమి కేటాయింపు, ఫీజ్ రియంబర్స్మెంట్, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణ, ఎంఎస్ఎంఈ సెక్టార్స్ లో ఇన్సెంటివ్ ప్రకటన లాంటి అంశాలపై దృష్టి సారించాయి ఆయా శాఖలు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆయా శాఖల మంత్రులు కూడా అప్రమత్తమయ్యారు. దానిలో భాగంగా హోంమంత్రి అనిత ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి 100 రోజుల్లో గంజాయి నిర్మూలనకు సంబంధించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అటు సీఆర్డీఏ యంత్రాంగము అప్రమత్తమైంది. రాజధాని అమరావతి నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే చెన్నై, హైదరాబాద్ ఐఐటి బృందాలతో అధ్యయనం చేయించి ఓ డీటెయిల్డ్ రిపోర్ట్ రెడీ చేయించింది. ప్రస్తుతం ప్రాథమిక నివేదిక అందగా ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది ప్రభుత్వం. డిసెంబర్ నుంచి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటోంది. అందుకు అనుగుణంగానే అమరావతిని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చే పనులు కొనసాగుతున్నాయి. ఇక మరికొన్ని అంశాలపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. కూటమి సర్కార్ 100 రోజుల యాక్షన్ ప్లాన్ గడువు సమీపిస్తూ ఉండడంతో ఆయా శాఖలకు సంబంధించిన పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే గ్రామ సభలు పూర్తి చేసి ఉపాధి పనుల తీర్మానాలు కంప్లీట్ చేశారు అధికారులు. కార్పొరేషన్ల ఏర్పాటుపై ప్రాసెస్ ప్రారంభమై తుది దశకు చేరుకుంది. మొత్తంగా 100 రోజుల యాక్షన్ ప్లాన్ తో ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది కూటమి ప్రభుత్వం.